హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే ఎంతో హెల్దీ జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ జొన్న రొట్టెకి కావలసిన పదార్థాలు, మనం జొన్న పిండి తీసుకోవాలి. తెల్ల జొన్నలు ఉంటాయి కదా, అవి మార్కెట్లో తెచ్చుకుని ఇలాగ పిండాడించుకుని పెట్టుకోవాలి. జావర్ రోటీ అనమాట జొన్న రొట్టె. నేను జొన్న పిండి తీసుకున్నాను కదా, ఒక బిగ్ సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం సాల్ట్ ఉప్పు. ఇప్పుడు ఎంతో వాటరు సరిపడా అనమాట, మనము రొట్టె చేసుకుంటానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తాను. జావర్ రోటీ ఎంతో ఈజీ, ఎంతో హెల్దీ, షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుతున్నాను. మనం వాటరు వేడి గోరువెచ్చని నీళ్లతో మనం పిండి కలుపుకోవాలి. ఎప్పుడైనా జొన్న రొట్టెని గోరువెచ్చగా ఉన్న నీళ్లతోనే పిండి కలుపుకోవాలన్నమాట. చల్లని నీళ్లతో కలిపితే రొట్టె విరిగిపోతుంది. మనం ఇప్పుడు రొట్టె కలుపుకుంటానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాము. ఈ జొన్న రొట్టె ఎంతో హెల్దీ అన్నమాట, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం రైస్ బదులు జొన్న రొట్టె తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నీళ్లు బాయిల్ అవ్వాలి. మనం ఎప్పుడైనా చిరుధాన్యాలు ఏమైనా సరే మనం వేడి నీళ్ళతో కలుపుకోవాలి, జిగటతనం వస్తుంది అనమాట, రొట్టె విరగకుండా ఉంటుంది. చిరుధాన్యాలు ఏమైనా కొర్రలైనా రాగులైనా జొన్నలైనా సజ్జలైనా ఏవైనా హార్డ్ వాటర్తో మనం పిండి కలుపుకోవాలి. మెయిన్ మీరు ఇంగ్రీడియంట్ గుర్తుంచుకోవాల్సింది ప్రాసెస్ వేడి నీళ్ళతో కలుపుకోవాలి. పిండి ఎప్పుడైనా సరే మనం వేడి నీళ్ళతో కలుపుకుంటే రొట్టె బాగా వస్తుంది. ఇప్పుడు వేడి నీళ్లు బాయిల్ అయిపోయి స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఇప్పుడు జొన్న పిండి తీసుకున్నాను కదా, ఇందులో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మనం కావాలంటే ఇందులో క్యారెట్ కురుము కూడా వేసుకోవచ్చు, కొంచెం సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్న ఆకు తీసుకోవాలా, కరివేపాకు పిండిలో బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. సాయంత్ర పూట ఈవినింగ్ చక్కగా మనం ఇలా జొన్న రొట్టెలు చేసుకుంటే, రైస్ బదులు ఎక్కువ జొన్న రొట్టె తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఈ రైస్ వల్ల మనకి షుగర్ ఎక్కువ వస్తుంది. ఈవినింగ్ పూట మనం ఈ జొన్న రొట్టెని మన మెనూలో ఒక భాగం చేసుకుంటే చక్కగా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. మనం ఇట్లా అంతా కలుపుకున్నాం కదా, ఈ ఉప్పు అంతా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలన్నీ ఈ పిండిలో కలిసిపోయాయి కదా. హార్డ్ వాటరు చెయ్యి కాలుతుంది, జాగ్రత్తగా చూసి కలుపుకోండి. చేయి పెట్టేస్తే కాలిపోతుంది, జాగ్రత్త. మనం ఇట్లా హార్డ్ వాటర్ వేసుకొని కాలుతుంది, కొంచెం అలా హార్డ్ వాటర్ వేసుకొని పిండి పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలాగ చపాతి ముద్దలాగా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. వాటర్ చూసుకుంటూ పోసుకుంటూ ముద్ద కలుపుకోవాలి. తన్నీళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ జొన్న పిండిని ఏ పిండి అయినా సరే చిరుధాన్యాలు కలపకూడదు, జిగటతనం రాదు, రొట్టె విరిగిపోతుంది. గోరువెచ్చ నీళ్ళైనా కొంచెం హార్డ్ వాటర్తోనే మనం ఈ పిండిని అంతా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలాగ మనం ముద్దని అంతా కలుపుకున్నాము. ఇప్పుడు రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి నాన్ స్టిక్ పెన్నుని తీసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి పెన్నెమంతా ఇలాగా మనం రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకొని ఇప్పుడు దీని మీద మనం రొట్టె తట్టుకుంటాం. పిండి తీసుకున్నాను ముద్ద, ఇప్పుడు పెన్నె మీనేసాను. ఇలాగ రొట్టెని ఈ దోశ నాన్ స్టిక్ పెన్ను ఉంటుంది కదా, ఇలాగ మొత్తం పెద్ద సైజు వచ్చేటట్టు పలుచగా తట్టుకోవాలి.
మనం ఇప్పుడు నాన్ స్టిక్ మీద మనం పొయ్యి మీద పెట్టి నాన్ స్టిక్ రొట్టె కాలిన తర్వాత నాన్ స్టిక్ కాలుతూ ఉంటుంది, మళ్ళీ మనం రొట్టె తయారు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. నేనేం చేస్తానంటే ఈ రొట్టె అయిపోయిన తర్వాత ఈ పెండు పొయ్యి మీద ఉంచి కచ్చిపి మీద రొట్టె కట్టుకుని పెండు మీద వేసుకుంటాను అన్నమాట. మనకి మన దగ్గర ఒక రెండు మూడు నాన్ స్టిక్ పాన్స్ ఉంటే చక్క వాటి మీద దీనికదే విడివిడిగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఎంతో ఈజీగా ఇంట్లో జొన్న రొట్టె తయారు చేసుకోవచ్చు. జావర్ రోటి చేతికి వేడి నీళ్ళు అద్దుకుంటూ చక్కగా ఇలాగా రొట్టెని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా రొట్టె తట్టాను కదా, దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఈ జొన్న రొట్టెని కాల్చుకుందాం. స్టవ్ వెలిగించి పెండెం పెట్టి రొట్టె తట్టాను కదా, జొన్న రొట్టె పెట్టాను, కాలుతుంది రొట్టె కాలుతుంది కదా. ఇందాక కొంచెం నూనె రాశాం కదా, మన చాయిస్ అన్నమాట, ఆయిల్ వేసుకున్నా ఒకటి వేసుకోకపోయినా చక్కగా వస్తుంది. కొంచెం అంచులమ్మటి అర స్పూను ఆయిల్ వేసుకుందాం. మనం హైలో పెట్టుకుని కొంచెం పచ్చిదనం పోయేదాకా హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకుంటే రొట్టె ఎర్రగా కాలుతుంది అనమాట. చూసారా రొట్టె కాలిందేమో చక్కగా, ఇలా అంటే తిరిగిపోతుంది అనమాట రొట్టె. మనం ఎప్పుడైనా ఇలా తిప్పితే రొట్టె చక్కగా అతుక్కోకుండా బాగా కాలింది అనమాట. మనం నాన్ స్టిక్ దాని మేము చేసుకుంటే రొట్టె బాగా వస్తుంది అనమాట. ఒకసారి చూసుకుందాం రొట్టె పైకి లేపి కాలిందో లేదో తెలుస్తుంది అనమాట. రొట్టె ఇంకా కాలుతుంది, ఒక్క 5 మినిట్స్ పడుతుంది రొట్టె కాలటానికి. రొట్టె కాలిందేమో ఒకసారి తిరగేసుకున్నాం. చూసారా ఎంత బాగా కాలిందో రొట్టె, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా రొట్టె కాలుతుంది. ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట జొన్న రొట్టెని. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా ఇంట్లో ఉంటాయి, కరివేపాకు వేసుకుని చక్కగా జొన్న పిండి మనం ఆడించుకుని ఇలా రొట్టె మనం తయారు చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్ జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఈ జొన్న రొట్టెని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటాను. చూసారా ఫ్రెండ్స్ జొన్న రొట్టె ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఈ జొన్న రొట్టె గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.